హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గవర్నర్. నమస్తే సార్. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఆమె పేరు విజయమ్మ. సో జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి, అలాగే షర్మిల గారికి కూడా తల్లి. ఆమెకు చాలా బాధ అనుభవిస్తుందంటూ చాలామంది విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు సార్. అంటే రీసెంట్గా చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారిది 75వ జయంతి జరిగింది. సో దాన్ని పురస్కరించుకుని వీళ్ళందరూ కూడా అక్కడ రావడం జరిగింది. అటు జగన్ వైపు, ఇటు షర్మిల వైపు, ఇద్దరి మధ్యలో విజయమ్మ నలిగిపోతుంది, ఇలాంటి వయసులో కూడా నలిగిపోతుంది అంటూ కూడా చాలామంది తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నలిగిపోవడం అంటే నలిగిపోవడం ఏం లేదు, కాకపోతే కన్నబిడ్డలు ఇద్దరు చెరువుకు దారిలో ఉన్నారు కాబట్టి, అరే నేను బ్రతుకున్నంత వరకు వీళ్ళు కలిసి ఉంటే చాలు నాకు, వీళ్ళు కలిసి ఎప్పట్లాగే ఉండాలి అని ఏ తల్లైనా కోరుకుంటుంది. ఆమె తల్లి స్థానంలో ఉంది కాబట్టి ఆ విధంగా కోరుకోవడం తప్పు లేదు. కాకపోతే కుటుంబాలన్నాక చిన్న చిన్న గొడవలు, పొరపచ్చాలు, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సాధారణ కుటుంబాల్లో చూడండి, మధ్యతరగతి కుటుంబాల్లో ఊరికే నేను పలానా కార్యక్రమంకి వెళ్ళాను, వీడిని పలకరించలేదురా, వాడు నన్ను సరిగ్గా పిలవలేదురా, జస్ట్ ఫోన్ చేసి చెప్పేశాడు, కనీసం ఇంటికి వచ్చి పిలవలేదు, ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా అవి చినికి చినికి గాలి వాళ్ళలాగా అయిపోతుంటాయి సాధారణ కుటుంబాల్లో. సో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఏంటంటే ఎట్లాంటివి ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. లైక్ విజయమ్మ గారిలాగా రాజకీయ పరంగా కానీ, ఆస్తుల పరంగా కానీ, ఇగోల పరంగా కానీ, లేదా వీళ్ళు గొప్ప నాకే, వీళ్ళు గొప్ప ఏంటి మాకు, వీళ్ళు లేకపోతే మేము ఉండలేమా, లేకపోతే ఈమె లేకపోతే నేను గెలవలేనా, ఇట్లాంటి ఎచ్చులకి పోయి ఒకరికొకరుగా దూరం అవుతుంటారు. అక్కడ కుటుంబ నేపథ్యం కూడా పట్టించుకో. జనరల్గా ఒక డబ్బు గురించి చాలామంది చెప్తుంటారు, డబ్బు డబ్బు నీకు ఏం చేస్తావు అని అంటే భార్యాభర్తలను విడగొడతాను, అన్నదమ్ముల మధ్యన గొడవలు పెడతాను, తల్లి కొడుకులను కూడా వేరు చేస్తాను, ఇట్లా రకరకాలుగా చెప్పిందంట ఎవరో ఒక కవి చెప్తుంటే విన్నాను. సో అట్లాగా దాని తర్వాత ఇప్పుడు రాజకీయం కూడా అలాగే ఉంది. రాజకీయం ఏంటంటే ఒక అది కూడా డబ్బుతో కూడిన పరపతి, హోదాతో కూడిన ఒక పదవి, అంతే కదా. ఒక్కసారిగా పదవిలో ఉంటే అందరూ వస్తారు, ఆ పని కావాలి, ఈ పనికి, ఈ పని కావాలి, అట్లా ఒక్కసారి పదవి పోతే ఎవ్వడూ పట్టించుకోడు, ఎవరు అసలు కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఎందుకు చూడరంటే గవర్నమెంట్ లేదు కదా, వీళ్ళ పనులే అవ్వలే. సో అట్లాగా వాళ్ళు ఒకసారి ఒక రాజకీయ పదవి కానీ లేదా ఒక అధికారం చేజిక్కించుకున్న తర్వాత అదొక ఎట్లా ఉంటుందంటే అదొక ఫోబియా. అది ఒకసారి ఆ పదవి పోయిన తర్వాత ఇంకా తట్టుకోలేరు అనమాట ఎవరైనా అంతే. సో అట్లాగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టి తర్వాత కొన్ని పరిణామాల వల్ల లేదంటే కొన్ని రాజకీయ శక్తుల వల్ల లేదంటే నిజంగా ఆయన తప్పు చేశాడో, తప్పు చేశాడని అంటున్నారు. చాలా ప్రూఫ్స్, ఛార్జ్షీట్లు, ఈడీ జప్తు చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గత 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అయిన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆ అరెస్ట్ అయినప్పుడు కూడా షర్మిల లాంటి వ్యక్తే ఆమెని, అతన్ని అతని పార్టీని కొంత నిలబెట్టింది అనుకోవాలి. అటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ 2019లో వచ్చిన తర్వాత, అక్కడికి ఒక సంవత్సరం తర్వాత కరోనా ఏదో ఎఫెక్ట్ అయింది. 19లో వచ్చిన తర్వాత 20 అంతా కరోనా, 21లో ఎప్పుడో నాకు తెలిసి షర్మిల గారు ఇంకా నేను తెలంగాణ వెళ్ళిపోతున్నాను, తెలంగాణ బిడ్డనని చెప్పి ఇక్కడికి రావడం, ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టడం, ఆవిడ పెట్టిన కొద్ది రోజులకే ఇదే విజయమ్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎంతవరకు అబ్బాయితో ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కావాలంటే పాత వీడియోస్ కూడా చూడొచ్చు. ఆవిడ అలాగ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిజంగా ఎవరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలే, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడేం మాట్లాడలే. దాన్ని అవకాశంగా తీసుకొని ఫ్యామిలీల్లోకి ఎంటర్ అయిపోయేలాగా టీడీపీ జనసేన వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. అవును, ఎప్పుడు కూడా మాట్లాడలేదు తల్లి గురించి కానీ, అక్కచెల్లెల గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మరి ఏమనుకున్నారో, ఇంకా మాదే రాజ్యం, మేమే తిరగలేదు అనుకున్నారో, రకరకాలుగా ఇంకా ప్రతిపక్షాల మీద, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళిద్దరికీ జరిగిన ట్రోల్స్ నాకు తెలిసి ఇంక ఏ రాజకీయ నాయకుడికి జరుగుండవు ఇండియాలో అన్ని రకాలుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 3వ పెళ్లి, 4వ పెళ్లి, భార్యలు ఇవన్నీ వేధించారు. లోకేష్ని అయితే కన్న తల్లిని కూడా అవమానించారు అసెంబ్లీ సాక్షిగా. భువనేశ్వర్ గారిని కన్న తల్లిని కూడా అవమానించారు.
బట్ ఆయన తను తట్టుకుని నిలదొక్కున్నాడు అయ్యని. సో వీళ్ళు మాత్రం అలాగనే వాళ్ళ అమ్మల మీద వాళ్ళ అక్కచెల్లెల మీద ఏం మాట్లాడలేదు కదా. సో ఇంత జరిగిన తరువాత మొత్తానికి తెలంగాణలో ఆవిడ వెళ్ళిపోయి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ పార్టీ పెట్టారు, తర్వాత పార్టీ విలీనం చేశారు, కాంగ్రెస్లో కలిపేశారు, తర్వాత ఆవిడ పీసీసీ చీఫ్గా అయ్యారు. అయిన తర్వాత పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఏ ప్రభుత్వంనో ఆ ప్రభుత్వం మీద ఆవిడ విమర్శించడం సహజం. అట్లాగే విమర్శించింది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా విమర్శిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నా విమర్శిస్తుంది, పవన్ కళ్యాణ్ ఉన్నా విమర్శిస్తుంది. ఆవిడ ఓన్లీ జగన్ అన్న జగనన్నను కూడా చూడకుండా విమర్శిస్తున్నారని చెప్పి, మరి జగన్మోహన్ రెడ్డి గారు పుసిగొలిపితే విమర్శలు చేశారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మెడల్స్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో అతనికి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది అభిమానులు ఎలా చేశారో కానీ షర్మిలా గారిని పూర్తిగా బదనం చేశారు. షర్మిలా గారి క్యారెక్టర్ మీద, షర్మిలా గారి యొక్క కుటుంబ నేపథ్యం మీద, షర్మిలా గారి యొక్క భర్త గారి మీద, అందరి మీద విమర్శ చేయడం స్టార్ట్ చేశారు. అదే వైసీపీ వాళ్ళు. మళ్ళీ చూడండి, ఇక్కడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేయలేదు, వైసీపీ వాళ్ళు చేశారు షర్మిలా గారిని. అంటే ఒక బ్రాహ్మణ దానికి సంబంధించి ట్రోల్ చేశారు షర్మిలా అని, షర్మిలా శాస్త్రి అని, షర్మిలా రెడ్డి కాదని, ఇన్ని ఆవిడ మొదటి అనిల్ గారు మొదటి భార్యని ఇప్పటికీ హింసిస్తుందని, ఆవిడ పిల్లల్ని బయటికి రాకూడదు, ఇవన్నీ చేస్తే ఇన్ని విమర్శలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వద్దని కానీ ఆపమని కానీ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే. అంటే రాజకీయం అనేది ఎంత పనికైనా చేయిస్తుందా, డబ్బు తర్వాత అంత క్రేజీ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే రాజకీయమేనేమో అనిపిస్తుంది. సో ఈయన ఎక్కడ స్టేట్మెంట్ వద్దని కానీ ఖండించిన కానీ ఏమీ చేయలే. ఆ ఇలాంటి నేపథ్యంలో విజయమ్మ గారు ఎటువైపు సపోర్ట్ చేస్తుంది, ఇద్దరూ రెండు కళ్ళు, ఎవరినంటుంది ఎవరిని అనకూడదు, ఏ కన్ను పీక్కుంటుంది ఏ కన్ను ఉంచుకుంటుంది చెప్ప. సో ఆమె ఏమీ మాట్లాడలే. మేబీ వీళ్ళందరూ ఆమెను ఇబ్బంది పడతారేమని చెప్పి ఆఖరికి ఆవిడ ఇలాంటిది ముందుగా దృష్టిలో పెట్టుకునే అమెరికా కూడా వెళ్ళిపోయింది. అంటే నిన్న నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, నిన్న వాళ్ళ ఏదైతే ఇడుపులపాయ ప్రాంతానికి వచ్చారో అక్కడ జగన్ వచ్చిన తర్వాత విజయమ్మ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు, షర్మిలమ్మ గారు వచ్చినప్పుడు కూడా కొంచెం ఆమె బాధ ఉద్వేగభరితం. అవును అవును, అప్పుడు అనిపించింది డైరెక్ట్గా. అవును, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకేసారి ఇడుపులపాయకి కలిసికట్టుగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్ళి నేను కూర్చొని ప్రార్థన చేసే పరిస్థితిలో విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి, విజయమ్మ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత షర్మిలా గారు, షర్మిలా గారు కుటుంబ సభ్యులు, విజయమ్మ ఒకసారి అక్కడ ప్రార్థన చేయడం చూసాం. అంటే మరి పెద్ద పెద్ద ఒక విధంగా అఘాధం ఏర్పడినట్టే కదా. కడపలో ఉంచి షర్మిలా గారు పోటీ చేసినప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అవినాష్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పటికి విజయమ్మ గారు ఒక మెట్టు ముందుకొచ్చి ఈ అమెరికా వెళ్ళిపోయి ఇక్కడుంటే మీడియాలు ఇబ్బంది పడుతుందనో లేదంటే ఎవరికి ఓటేస్తారో అడుగుతారని ఉద్దేశంతో ఆవిడ ఎవరికి ఓటేయకుండా ఏమి చేయకుండా అమెరికా వెళ్ళిపోయారని చెప్పారు. అక్కడ నుంచి కూడా ఆవిడ ఏం వీడియో రిలీజ్ చేశారు, నా బా రాజశేఖర రెడ్డి గారి అసలైన వారసురాలు నా బిడ్డ, నా బిడ్డను గెలిపిస్తే మరలా రాజశేఖర రెడ్డి గారి ఇది చూస్తారని చెప్పారు. అంటే అర్థమేంటి, అవినాష్ రెడ్డి గారిని ఓడించమని, ఇంకా అర్థమేంటి. ఓకే, సో ఇంకా మేబీ మరి తల్లి కొడుకు కూతురు వాళ్ళు ప్రతి కుటుంబంలో ఉండేవే, రాబోయే రోజుల్లో మరలా దగ్గర అవుతారు, కాంగ్రెస్కి చేరువవుతారు వైసీపీ, లేదా షర్మిలా గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో చేరట్లేదు జగన్ గారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి బిడ్డలిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండడం అనేది తల్లికి కొంచెం బాధాకరమైన విషయమే, అది ఏ తల్లికైనా చాలా పెయిన్ఫుల్ థింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.